మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి రూమరు వచ్చినా వారి తరఫున సమాధానం చెప్పే స్పోక్ పర్సన్ గా ఈ మధ్య కాలంలో నాగుబాబు కనిపిస్తున్నారు అప్పట్లో మీడియా కనబడడానికి సైతం ఇష్టపడిన నాగబాబు గత ఐదేళ్ల కాలంలో ఎక్కువగా మీడియాలోనే ఉన్నారు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్తో జనాలకి బాగా చేరువైన నాగుబాబు ఫ్యామిలీలో వివాదాలైనా మంచి అయినా చెడు అయినా ఏదైనా మీడియాకి తన ద్వారానే తెలిసేలా చేస్తున్నారు ఈ మధ్యన మీడియాతో ముచ్చటించిన ఆయన తన కూతురు నీహారిక మేనల్లుడు సాయి ధరం తేజల వస్తున్న వార్తల మీద స్పందించారు ముక్కుసూటిగా తాను అనుకున్నదేంటో చెప్పేసే మనస్తత్వం ఉన్న నాగబాబు ఎక్కడా వెనక అడుగు వేయకుండా మాట్లాడతారు నీహారిక సాయి ధరం తేజలు పెళ్లి జరగబోతోంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ అదొక ఫూలిష్ న్యూస్ అనేశారు ఎవడో దరిద్రుడు ఆ న్యూస్ని సృష్టించి ఉంటాడు పని పాట లేని వాళ్ళు అలాంటి వార్తలే రాస్తూ ఉంటారు కనీసం మాలాంటి వాళ్ళని అడిగి నిజం తెలుసుకుని రాయాలి జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి అన్నారు నాగబాబు వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెల మాదిరిగానే పెరిగారని అన్నారు పని పాట లేని వాళ్ళు సృష్టించే పుకార్లు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు నిహారిక సాయి ధరం తేజల మధ్య ఎలాంటి సంబంధం ఉందో క్లారిటీ ఇచ్చిన నాగబాబు